హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజా రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలతో ఇడ్లీ దోశలకి చాలా టేస్టీగా ఉండే పల్లీల చట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పల్లీల చట్నీ తయారు చేయడానికి హాఫ్ కప్ పల్లీలు తీసుకుంటున్నాను మనం తీసుకుంటున్న పల్లీలు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో వేసుకుని ఇందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆరు పచ్చిమిర్చిని వేసుకున్నాను మీరు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకో రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలని దోరగా వేయించుకుని వేరొక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర మినపప్పుని దూరంగా వేయించుకోవాలి ఇలా చట్నీలోకి తాలింపు రెడీ చేసి పక్కన పెట్టుకోండి మనం వేయించి పెట్టుకున్న పల్లీలలో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఇందులోనే ఐదు లేక ఆరు పొట్టు తీసిన వెల్లుల్లి డబ్బులు వేసుకుంటున్నాను ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి సగం నిమ్మకాయ దెబ్బంతా చింతపండును వేసుకుంటున్నాను వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మనం తయారు చేసుకునే చట్నీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోండి పప్పులు గ్రైండ్ చేయడానికి నేను గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేరొక గిన్నెలోకి వేసేసుకుందాం ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి మనం పల్లీలు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఇంకో హాఫ్ గ్లాసు గోరవె చట్నీలు పోసుకుంటున్నాను ఆ వాటర్ను కూడా ఈ చట్నీలో వేసేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే పల్లీల చట్నీ ఈజీగా ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి